ప్రియమైన పట్టణ వాసులందరికీ కూడా పవిత్రుడు పరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ఎందరికి కూడా శుభములు కలగాలని ఆశిస్తూ ఈ ఉదయకాలపు వేళ మీ మధ్యకు ఈ రీతిగా రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉంది. ఎందుకిలాగ వీధులలో నడుస్తూ ఈ రీతిగా మేము ఈ పాటలు పాడుతూ ఇలాంటి ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే ఒక ప్రత్యేకమైన కారణమును. దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితము ఈ లోకానికి పవిత్రుడుగా పరిశుద్ధుడుగా జన్మ కర్మ పాపము లేని వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద అవతరించారు. ఆయన పుట్టుకలో చారిత్రాత్మకమైనటువంటి గొప్ప సంఘటన ఉన్నది. ఆయన పరిశుద్ధుడుగా కన్యమరి గర్భమున పుట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకమైన అద్భుత స్వస్థత కార్యాలు గుడ్డు వారిని నడిపించాడు, గుడ్డు వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అనేకమైన గొప్ప కార్యాలను ప్రభు భూమి మీద ఉన్నప్పుడు జరిగించాడు. ఆయన ఏం చేస్తాడు అంతకంటే ముఖ్యంగా అంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కల్మషుడు నిరాహితుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు మీ నా పాపములు క్షమించడానికి అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే కల్వరిలో ఆయన కార్చిన రక్తం సర్వమానవాళికి ఒక్క రాష్ట్రానికి చెందినటువంటిది కాదు, సర్వ మానవాళికి కూడా ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తము, యేసు రక్తము. ఆ యేసయ్య రక్తములు ప్రతి ఒక్కరి పాపం, నీ పాపము నా పాపము, పాపము లేని వాడు భూమి ఒక్కడు కూడా లేడు. మనమందరము పాపము జన్మ కర్మ పాపములతో జీవిస్తున్నటువంటి వాడు. మన పాపముతో మనం మరణించుకుని నరకానికి పౌరులు చూస్తుంది. భయంకరమైన అగ్ని, భయంకరమైనటువంటి అగ్నితో కాల్చబడుతున్నటువంటి నరకములో